ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. పరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. టీవీ వన్ ప్రేక్షకులకు నమస్కారం. విశ్వవిఖ్యాత నట సార్వభౌముని విశిష్ట చిత్రాల విశ్లేషణలో మరో చిత్రాన్ని సందర్శిద్దాం. జానపద బ్రహ్మగా పేరు తెచ్చుకున్న బి విఠలాచార్య దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మరో అద్భుత చిత్రం అగ్నిపరాట. 1966లో విడుదలైన ఈ చిత్రంలో ఎన్టి రామారావు, రాజశ్రీ జంటగా నటించారు. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చింది విజయకృష్ణమూర్తి. కాశీ మజిలీ కథల ఆధారంగా అగ్గిపరాట చిత్రకథను రూపొందించడం విశేషం. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఎన్నో మారువేషాలతో కనిపిస్తారు. అన్నిటికీ మించి ఆకట్టుకునేది ఇంగ్లీష్ దురవేషం. మంత్రాల బూచయ్యగా ముక్కామల వింతైన వేషం ధరించారు మిక్కిలినేని, రమణారెడ్డి, వాణిశ్రీ ఇతర ప్రధాన పాత్రలలో కనిపిస్తారు. సీనారాయణరెడ్డి, కొసరాజు పాటల్ని రాశారు. ఈ చిత్రంలోని కొన్ని పాటలు ఈనాటికి వినిపించడం విశేషం. రాజ్యాధికారం కోసం కుతంత్రాలు పన్నే ఓ సైన్యాధ్యక్షుడి ఆటను చిత్తు చేసే యువకుడిగా ఎన్టీఆర్ నటించారు. కథలో అడుగడుగున ఊహించని పరిణామాలు ఎన్నో ఎదురవుతుంటాయి. ఆద్యంతము ఆసక్తికరంగా సాగే అగ్గిపరాట ఆనాడు సూపర్ డూపర్ హిట్ అయింది. ఎన్టీఆర్ ఏ పాత్ర ధరించినా దానిలో పరకాయ ప్రవేశం చేస్తారంటారు. ఎందుకంటే ఆ పాత్రకు తగినటువంటి హావభావాలు, విన్యాసాలు, ఆ లక్షణాలు, ఆఖరి ముఖ లక్షణాలతో సహా ఆ పాత్రలోకి ఆయన ప్రవేశం చేయగలరు. అంత అద్భుతమైనటువంటి మహానటుడు ఎన్టీఆర్ గారు. ముఖ్యంగా విఠలాచార్య కాంబినేషన్లో అనేక చిత్రాలు ఆయన తీసినాయి. ఇప్పటికీ మనం ఈ చెప్పుకుంటున్నటువంటి వరుసలో ఈరోజు చెప్పుకునేటువంటి ఈ చిత్రం అగ్గిపరాట. వరుసగా వస్తున్నటువంటి చిత్రాల్లో ఇది నాలుగో చిత్రం. ఈ వరుస క్రమంలో నాలుగు విజయవంతమైన, ఒకే వరుసలో నాలుగు చిత్రాలు విజయవంతమైన ఏంటి ఆయన దర్శకత్వ ప్రతిభ, ఎన్టీఆర్ గారి నటన విశేషము, మరి ఈ రెంటి కలయిక ఎంత అద్భుతంగా రాణించిందంటే చారిత్రక చిత్రాల పరంపరలో చాలా గొప్పగా. ఇక విట్ల అందుకే ఆయనకి జానపద బ్రహ్మ అని విఠలాచార్య గారికి పేరు వచ్చింది. ఇక జానపద వీరుడిగా ఎన్టీఆర్ గారికి పేరు వచ్చింది. మరి ఈ అగ్గిపరాట అనేటువంటి చిత్రం కూడా ఇది 1966లో తీశారు. ఇది విఠల్ ప్రొడక్షన్స్ అని చెప్పి దాని ఆ పతాకం మీద తీసినటువంటి ఈ చిత్రము వి శ్రీనివాస అనే ఆయన నిర్మాతగా, మరి విఠలాచార్య దర్శకులు విఠల్ ప్రొడక్షన్స్ పతాకం అని చెప్పి. ఇక కథాంశంలోకి వెళితే మామూలే పాపం రాకుమారి వాసవి అమ్మాయి చిన్నప్పుడే తల్లిదండ్రులు పోతారు, తండ్రిని ఎవరో చంపేస్తారు. అంటే సేనాధిపతి ఉంటాడు, ఆడు గజేంద్రుడు సేనాధిపతి. అతను ఏంటంటే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని రాజ్యాన్ని కైవసం చేసుకోవాలని వాళ్ళ తండ్రిని చిన్నప్పుడు చంపిస్తాడనమాట. అప్పుడు ఆ సంవత్సరం మామూలుగా ఈ అమ్మాయి యువరాణి అవుతుంది. ఆ సంవత్సరం జరిగిన పోటీల్లో మరి ఒక వీరుడు వచ్చి అన్ని పోటీల్లో గెలిచి చాలా గొప్పగా ప్రజలందరినీ ఆనందింపజేస్తాడు. స
అసలు ఆ ఊరిని ఊరేగిస్తూ ఉంటే ఈ సేనాధిపతి ఈర్ష్యతో అతని మీద కత్తి విసిరేస్తాడు. రాకుమారి విసిరేసిందేమో అనుకుని ఈయన కోపంగా వెళ్ళి అడిగితే అప్పుడు రాకుమారి తన బాధంతా చెప్తుంది. విసిరింది చురకత్తి కాదు పూలచంద్రు, మెచ్చిన హృదయంతో విసిరాము. ప్రవాహంలో పడి ఉక్కిరి బుక్కిరైపోతున్న ప్రాణానికి అమృతహస్తం దొరికిందనుకున్నాను. నా అదృష్టమే నీ రూపంలో వచ్చి నన్ను కాపాడుతుందని ఆశపడ్డాను. రాకుమారి, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. రాకుమారి, కంటికి రాకుమారిగా కనిపిస్తున్నా, లోపల దిగులుతో దిక్కుతోచక కుమ్మిలిపోతున్నాను. నాన్నగారు చనిపోయారని అధికారం పదవి శాశ్వతంగా చేజిక్కించుకోవటానికి జంబుకాలు కొన్ని మంచితనం చూపిస్తూ మా పంచనే ఉంటున్నాయి. పేదెత్తి చూపించడానికి ధైర్యం చాలదు. అన్నీ వదిలి దూరంగా పారిపోవడానికి అవకాశమూ లేదు. యువరాజు, మీకు వచ్చిన ఆపదే ఉంటుంది, సెలవండి. వేటకు వెళ్ళిన మా నాన్నగారు హఠాత్తుగా మరణించారు. అందరూ కారు చిచ్చి లేచిందన్నారు, గుడారం కాలిందన్నారు. ఆ గుడారంలో చిక్కి మా నాన్నగారు మాడి మసైపోయారన్నారు. నిజానిజాలు ఎవరికి తెలుసు? అటు మహారాజును తొలగించి ఇటు ప్రజల్లో భీభత్సం కలిగించి అరాచకం చేసి నన్ను ఎలాగైనా కైవసం చేసుకుని రాజ్యమంతా కబలించాలని ఒక కబంధుడు కలలుకుంటున్నాడు. అర్థమైంది రాకుమారి, అర్థమైంది. తనే ఒక దిక్కు లేకుండా ఉన్నానని, అనాథగా ఉన్నానని, తల్లి తండ్రి లేరని, ఎప్పుడు ఈ దుర్మార్గుడు తన్ని మరి బలవంతంగా వివాహం ఆడతాడని, ఆవిడ తను కాపాడాలి, రాజ్యాన్ని కూడా కాపాడాలని చెప్పి ఆ వీరుణ్ణి ఆమె అడుగుతుంది అన్నమాట. అక్కడి నుంచి వాళ్ళకి మంచి ప్రేమ కలుగుతుంది. పాటలు కూడా బాగున్నాయి, చాలా చాలా మంచి పాటలు ఉన్నాయి అక్కడక్కడ. ఎందుకు కలిగెను, ఎందుకు కలిగెను, ఎందుకు కలిగెను, ఎందుకు కలిగెను ఈ వింత, ఏ వింత, ఏ నాడు లేని వింత, లోన తక్కిలిగింత, ఏ నాడు లేని వింత, లోన తక్కిలిగింత. అక్కడి నుంచి ఈ వీరుడిని స్తంభించడానికి సేనాధిపతి కుట్రలు మొదలవుతాయి. ఒకరోజు వీరుడు వస్తూ ఉంటే కొంతమంది ముసుగు వీరులు ఇతన్ని దొంగి అపహరించి గుహలో తీసుకెళ్తారు. అక్కడ ఫైటింగ్, అదొకటి చాలా విశేషమైనటువంటి ఫైటింగ్ పెట్టారు. అక్కడ గుహలో కొంతమంది మునులు లాంటి వాళ్ళు ఉంటారు, గడ్డాలు అది పెంచుకొని. వాళ్ళు ఎందుకు నన్ను తీసుకొచ్చారు అని అంటాడు. వాళ్ళ పెద్ద ఒక ఆయన ముందుకు వస్తాడనమాట. నాయన, నీతో చాలా అవసరం ఉంది, నీలాంటి వీరుడి కోసం మేము ఎదురు చూస్తున్నాం. ఇప్పుడంతా చేసి మీకు పరీక్ష పెట్టాము కనుక ఈ దేశాన్ని, రాకుమారిని మీరు రక్షించాలి, మేము రాజభక్తులం అని చెప్పి చెప్తారనమాట. అంత అయోమయంగా మహనీయులారా, నన్నెందుకు నా నిలువు నా చంపడానికి ప్రయత్నిస్తున్నారు? నేనున్న ఈ ప్రదేశం ఏమిటి? నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? మహాతేయ, ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. పరతరాలకి పదగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు.